ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా కేసర్ అటవీ క్షేత్రంలో హరితవనం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆచరే మొక్కలు నాటారు. హరితవనం కార్యక్రమంలో మొక్కలు నాటిన శాంతి కుమారి హరితవనం ప్రాముఖ్యతను అటవీ శాఖ సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అటవీ శాఖ సిబ్బందితో చర్చించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్ అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోగల శక్తి ఒక్క బీజేపీకే ఉందని తెలిపారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బోరబండ అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. అల్లాపూర్ డివిజన్ నుంచి మాట్లాడుతూ బీజేపీ బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అల్లాపూర్ డివిజన్ లో మనతో పాటు సీనియర్ లీడర్ విజయశాంతి గారు ఉన్నారు, మాటల్లో విన్నారు, వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా ప్రతిరోజు కార్యక్రమం ఉంటుందండి, నిరసన మేము తెలియజేస్తున్నాం, ఆయన విడుదల చేయాలంటున్నాం, అండ్ జియో 315 సవరణ చేయమంటున్నాం. ఏది చేసినా బీజేపీ ప్రజల కోసం చేస్తుంది. ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, సో ఇలాగ అన్ని సెక్షన్ ప్రజలకి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకి మేలు జరగడం కోసం మేము ప్రతిదీ మేము పోరాడుతూనే ఉన్నాం. కేసీఆర్ ఏమో అనగదొక్కుతున్నాడు. కేసీఆర్ ఏమో కేసీఆర్ గారి వల్ల ప్రజలు చస్తున్నారు, మేము చచ్చిపోతున్న ప్రజలు చావద్దు, బతకండి అని మేము మేము చెప్తున్నాం బీజేపీ. సో ఆ డిఫరెన్సెస్ ఉంది బిట్వీన్ బీజేపీ అండ్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎందుకంటే అరాచకం, బికాజ్ వాళ్ళకి నిన్నటి వరకు పాత బెచ్చగాళ్ళు, ఇప్పుడు కొత్త బెచ్చగాళ్ళు, డబ్బు ఫుల్గా వచ్చేసింది. వాళ్ళు ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తున్నారు. డబ్బును చూసుకుని కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఎవరు చేస్తే నాకేంటన్న ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదన్నది. మేము శాంతియుతంగా పోరాడుతున్నాం, మానవత్వంతో ఉన్నాం. ఒకళ్ళు హింసించే పద్ధతి బీజేపీకి లేదు. డిసిప్లిన్ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ. ఆ దశగానే మేము కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. వైలెన్స్ అన్నది లేదు, శాంతియుతంగానే మేము చేస్తున్నాం. మేము ఇప్పుడు ఏదైతే నిరసన కార్యక్రమాలు మీరు ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారు మేడం, అధిష్టానం ఎలా ఉంది మేడం? ఆయన విడుదలయ్యే వరకు మేము చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఐ థింక్ 14 డేస్ అనుకుంటున్నాం. ఆయన విడుదలైపోతే ఓకే, బట్ ఏదైనా మా పోరాటం మాత్రం ఆగదండి. తెలంగాణ పోరాడాలి. ఏ తెలంగాణ పోరాడి సాధించుకున్నామో ఇవాళ ఆ తెలంగాణ కరెక్ట్గా లేదు. బంగారు తెలంగాణ కాదు, ఏ తెలంగాణ కాదు, కరప్షన్ తెలంగాణ చేస్తాడు కేసీఆర్. సో దాన్ని మేము సెటరేట్ చేయాలి, మళ్ళీ దారిలో పెట్టాలంటే అది ఒక బీజేపీ వల్ల అవుద్ది. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ ముగ్గురు ఒకటింది. నేను చెప్తున్నాను మళ్ళీ, మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లి కేసీఆర్కి అప్పు చెప్తారు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తుంది తెలంగాణ. సో ఇవి ఈ కచ్చడా కాకుండాను బీజేపీ, ఎక్స్క్యూజ్ మీ, బీజేపీకి అవకాశం ఇస్తే బీజేపీ ఇంతవరకు రాలే. గతంలో మీరు కాంగ్రెస్ని చూశారు, టీడీపీని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, అన్ని టాప్ టు బాటమ్ చూశారు, బీజేపీ ఒక్కటి చూడలేదు. సో బీజేపీకి అవకాశం వస్తే బీజేపీ డెఫినెట్గా అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతుంది, దారిలో పెట్టగలుగుతుంది తెలంగాణ. ఈ కరప్షన్ అనేది ఉండదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదండి మనం చూస్తున్నాం, ఇక్కడ సీనియర్ లీడర్ బీజేపీ మనకు విజయశాంత్ గారు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇది బీజేపీ అధిష్టానంలోకి వస్తుంది అంటున్నారు మహేందర్, అల్లాపూర్ డివిజన్. రాష్ట్రంలో రైతు బంధు పథకం పెట్టుబడి సాయం 50,000 కోట్ల రూపాయలకు చేరడంతో మేడ్చల్ జిల్లా శంబిపూర్ గ్రామ రైతులు కేసీఆర్పై తమదైన రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో రైతులు పొలంలో పచ్చగడ్డితో కేసీఆర్ చిత్రాన్ని తయారు చేశారు. సుమారు 20 మంది రైతులు 2 రోజులు శ్రమించి పచ్చగడ్డితో 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో ఆ చిత్రాన్ని ఆవిష్కరించినట్లు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పేర్కొన్నారు. రైతులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నందునే రైతులు సీఎం కేసీఆర్ను ఇంతలా అభిమానిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతుల పక్షం నిలిచావు, కన్నోళ్లతో సమానమంటూ తోడున్నావు నువ్వు. ఇన్నాళ్ళుగా మారని బతుకులు మార్చేస్తానని అన్నావు, సంద్రం హోరును వింటూ వెనకడుగేయము నువ్వు. తీరం చేరే అలలా పడిలేస్తావు, ఆగవు, మౌనం మాటలు సంధిస్తూ యుద్ధాన్నే మొదలెడతావు.
చిట్టిపుల బోయిన్పల్లి రోడ్డు ప్రారంభోత్సవ విషయంలో బీజేపీ టీఆర్ఎస్ల మధ్య తలెత్తిన ఘర్షణ మరో మలుపు తిరిగితే బోర్డు సభ్యులు ఎమ్మెల్యే ఎంపీలకు సమాచారం లేకుండా స్థానిక బీజేపీ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఎమ్మెల్యే సాయిని ఆరోపిస్తుంటే కంటోన్మెంట్ నిధులతో మంజూరైన వాటిలో ఎవరి ప్రమేయం అవసరం లేదంటున్న కొందరు సభ్యులు కంటోన్మెంట్ సీఓ అజిత్ రెడ్డి ఎమ్మెల్యే సాయినలకు సమాచారం ఇవ్వకుండా కంటోన్మెంట్ సివిలియన్ నామినేట్ సభ్యులు రామకృష్ణ రోడ్డు ప్రారంభోత్సవం చేశారని ఎమ్మెల్యే సాయిని ఆరోపించారు. కంసాలి బజార్లోని బీటీ రోడ్డుకు కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ శంకుస్థాపన చేశారు. రోడ్డు ప్రారంభోత్సవ విషయంలో మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగితే స్థానిక మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయినికి సమాచారం ఇవ్వకపోవడం పట్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఇష్టా రీతిగా ప్రారంభోత్సవం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అధికారులకు ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకపోవడం సరైంది కాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్ అన్నారు. ఇక రోడ్డుకు సంబంధించిన నిధులు రామకృష్ణ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు కాకముందే మంజూరు అయ్యాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ప్రోటోకాల్ పాటించాలని లేని పక్షంలో తామేమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రారంభోత్సవం విషయంలో కంటోన్మెంట్ నిధుల ద్వారా మంజూరైన వాటికి స్థానిక ఎమ్మెల్యే అధికారుల ప్రమేయం లేకుండా కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చని అన్నారు. కంసారి బజార్ ప్రాంతంలో రోడ్ వైండింగ్ మరియు రోడ్ బీటీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఇది ఒక మంచి వరకు కంటోన్మెంట్ బోర్డు ద్వారా చేయబడుతున్నాము. ఈరోజు నేను ఒక రెండు విషయాల్లో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అందరికి కూడా ఎవరు చేసిన పని మన కంటోన్మెంట్ మన మాతృభూమి అన్నట్టు చేయాలి. ఈరోజు మా నినాదం దేశం ఫస్ట్ అంటే భారత్ మాతాకి జై అంటాం. టీఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ అంటది. మనం అందరం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అందరం కలిసి జై కంటోన్మెంట్ అనాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళందరూ రియలైజ్ కావాలా, ఏదో చదువు లేని వాళ్ళు చదువు ఉన్నోళ్ళు కూడా పేపర్లు పట్టుకుని వచ్చి నేను ఏదో చెప్తా అంటే ఫ్యాక్ట్ కాదు. అది ఫ్యాక్ట్ ఏంటిదంటే ఈరోజు దాకా జరిగేది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా ఒక్క రూపాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవ్వలేదు. మన అందరం కూడా నేను టీఆర్ఎస్ నాయకులకు మా మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి పిలుపునిస్తున్నా, అదేవిధంగా ఎంపీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మన అందరం కలిసి పోరాటం చేద్దాం. నేను అనగానే వాళ్ళు ఏమంటారు, మీరు సెంట్రల్ నుంచి ఏమంటారు, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. బోర్డు మీటింగ్లో క్లారిటీ ఇచ్చిన 100% సెంట్రల్ గవర్నమెంట్ని కలుపుకొని వాళ్ళ సహాయంతో ఏవైతే ఆర్మీ అధికారులు ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ మాకు డబ్బులు ఇవ్వాలో అందరం కలిసి వసూలు చేస్తాము. అవసరం పడితే కేంద్ర మంత్రులు అందరు సహాయం కోరి ఆర్మీ నుంచి రావాల్సిన బకాయిలు ఆల్ ఇండియా వ్యాప్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి వీళ్ళకి బహుశా ఉట్టి సిఓడిఓ తెలియచ్చు, డీజీ లెవెల్లో మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% ఆర్మీ సర్వీస్ ఛార్జెస్ కూడా రిలీజ్ చేయించే బాధ్యత మా అందరిది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రంగుల శంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. జీవో 315 సవరణ చెల్లని, ప్రజాస్వామ్య బద్దంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగరణ దీక్ష కార్యక్రమానికి పూనుకున్న సంజయ్ను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇదే అంశంపై శంకర్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రంగుల శంకర్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక మౌన దీక్ష చేయడం జరుగుతుంది. మౌన దీక్ష నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ ఈ నిరసన చేపడుతున్నారు. బండి సంజయ్ అక్రమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ యొక్క అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ ఈ పార్టీ నేతలు ఇక్కడ దీక్ష నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వారితో మాట్లాడడం చెప్పండి, ఏంటి ఏం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవోలో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తన నివాసం వద్ద తను ఇంట్లోనే ఏదైతే ఆ జీవోలో సవరణ చేయాలని చెప్పేసి తను జాగరణ దీక్ష చేస్తుంటే పోలీసు తెలంగాణ ప్రభుత్వం ఆ జీవో ప్రజలకు ఉపయోగపడదని చెప్పేసి ఎంతోమంది వాటిని వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మొత్తం పోలీసులు పెట్టి ఇంట్లో జాగరణ దీక్ష చేస్తున్నటువంటి మా బండి సంజయ్ను ఎంత దారుణంగా అరెస్ట్ చేసిరంటే ఏం అవసరమండి? ఇండ్లలోకి పోయి ఇంట్లో ఉన్న మన కార్యాలయంలో గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ని కట్ చేసి వాటర్ యూజ్ చేసి మొత్తం కార్యకర్తలను చెల్లాచెదరు చేసి శాంతియుతంగా చేసిన జాగరణ దీక్షలో బండి సంజయ్ ఒక రాష్ట్ర ఎంపీ అని చూడకుండా, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను చూడకుండా ఘోరంగా ఈచుకెళ్ళి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశం,
ప్రజల కోసం ఎవలైనా పోట్లాడొచ్చు ఎవలైనా వారి స్వేచ్ఛాభావాన్ని వ్యక్తం చేసేటటువంటి మన భారతదేశంలో ఇంత నిరంకుశ పాలన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలే ప్రజలకు పనిచేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి కానీ ప్రజలకు బాధే విధంగా జీవోలు తెచ్చి వాటిని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయడం వారిపైన అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి 317 జీవో ఏదైతుందో మా బండి సంజయ్ అన్న ఏదైనా సవరణ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు కోరుకుంటారో వాటిని వెంటనే సవరణ చేయాలి అదేవిధంగా అక్రమంగా ఏదైతే మా బండి సార్ అరెస్ట్ చేసారో వెంటనే రిలీజ్ చేయాలి లేకుంటే మాత్రం మేము తెలంగాణలో మౌన వ్రతం ఇవాళ మౌన దీక్ష చేస్తున్నాం అదేవిధంగా స్వచ్ఛ భారత్ పేరుతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క రోజు ఆయన విడుదల చేసే వరకు మేము నిరస తెలియజేస్తామని చెప్పేసి బీజేపీ తెలుసుకుంటున్నాం. నిరుద్యోగ సమస్యపై దీక్ష కొనసాగ ప్రజాస్వామ్యబద్ధంగా తన కార్యాలయంలోనే జాగరణ దీక్ష చేపట్టేటువంటి ఎంపీ అట్లాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యొక్క అక్రమ అరెస్టుపై ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ రోజుకో నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ సమస్యపై ఒక జీవో సవరణ చేయమని ఒక ప్రజాస్వామిక హక్కును కాల్గాసినటువంటి తెరాస పార్టీకి మేము బుద్ధి చెప్తామని కోరుతున్నాం. సిటీ విజన్ వెంకటేష్. ధరణి పోర్టల్ కు సంబంధించిన సమస్యల పరిష్కార కసరత్తు తుది దశకు చేరుకుంది. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సీఎం కేసీఆర్ కు అందించింది. సబ్ కమిటీ సిఫార్సులను సీఎం పరిశీలించి ఆమోదించాక కొత్త మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే 90% పైగా సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. ధరణి పోర్టల్ ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. వివిధ మోడల్స్ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇంకా కొన్ని సమస్యలు రైతులకు ఇబ్బందికరంగానే మారాయి. ప్రత్యేకించి పేర్లలో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సర్వే నంబర్లో తప్పులు సంబంధిత అంశాలు సమస్యలుగా మారాయి. ధరణి సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇందుకు సంబంధించి అంశాలపై కసరత్తు చేస్తోంది. పలు సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులతో చర్చిస్తోంది. పేర్లలో తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, మోడల్స్ లో మార్పుల విషయంపై మంత్రివర్గ ఉప సంఘం అధికారులతో చర్చించింది. ఈ సమస్యలు పరిష్కారమైతే ధరణి పోర్టల్లో చాలా వరకు ఉత్పన్నమైన సమస్యకు పరిష్కరించడం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. చర్చల అనంతరం ధరణి పోర్టల్పై సరైన అవగాహన లేనందున సమస్యల పరిష్కారం కావడం లేదని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు ధరణి మీ సేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, జిల్లా పరిషత్, మున్సిపల్, కలెక్టర్లు ఆచరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని మంత్రివర్గం తెలిపింది. అన్ని కలెక్టరేట్లలో ధరణి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని మంత్రివర్గం సూచించింది. ఆయా సమస్యలకు అనుగుణంగా టెక్నికల్ మోడల్స్ ను రూపొందించాలన్న మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రికి సిఫార్సులు అందించింది. దానిపై సీఎం చర్చించారు. ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం. ఇప్పటికీ ఇంకా ఎన్ని సమస్యలు ఎందుకు వచ్చాయో కొలికి రావటం లేదని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చర్చల అనంతరం సీఎం కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మోడల్స్ అందుబాటులోకి రానున్న ప్రక్రియ పూర్తయితే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ నగరంలో స్కై స్కేపర్స్ ఇబ్బడి ముమ్మడిగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ ఆకాశ హార్మాల్య అద్భుత నిర్మాణాలు నగరంలో నెమ్మదిగా ఒక్కొక్కటి కొలువుదీరుతున్నాయి. నగరం అంతటా ఇలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఎత్తైన భవనాలపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు 67 ఎత్తైన భవనాలను నిర్మించగా వాటిలో చాలా వరకు నగరంలోని పశ్చిమ ప్రాంతంలో నిర్మించబడ్డాయి. వాటిలో డజన్ల కొద్ది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలోనే భాగమయ్యాయి. కోకపేట్, పుప్పల్గూడ, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్టిక్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన ఆకాశ హార్మియాల హెచ్ఎండిఏ పరిధిలోకే వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, భూగర్భ డ్రైనేజ్, నీటి సరఫరా పంపిణీ నెట్వర్క్లు, విద్యుదీకరణ వంటి పనులు జరుగుతున్నాయి. కొత్త ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జెస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వంటి ప్రధాన ప్రాజెక్టులకు అదనంగా ఈ పౌర సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. 533 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లేఅవుట్లో త్రాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్ నెట్వర్క్తో సహా పౌర సౌకర్యాల ఏర్పాటుకు కోకపేట మచ్చు తుణుకగా హెచ్ఎండి అధికారులు చెబుతున్నారు. 2065 కోట్ల అంచనా వేయంతో ఈ పౌర సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇక త్రాగునీటి సరఫరాను పెంచడానికి ప్రత్యేక పనులు జరుగుతున్న మరొక ప్రాంతం గచ్చిబౌలి. ఈ ఏడాది పైప్లైన్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి 20 కోట్లతో పనులు జరిగాయి. నానక్రామ్గూడలోని రాబోయే యుఎస్ఏ
ట్రాన్స్లేటి ప్రాంతం మైస్కేప్ నివాస గృహాలు గచ్చిపూలిలోని టీఎన్జీఓస్ కాలనీ మణికొండలోని సెక్రటేరియట్ కాలనీలకు ఈ సంవత్సరం కొత్త వాటర్ లైన్ల పనులు పూర్తయ్యాయి. ఇక 1450 కోట్లతో సుంకిశాల ఇంటెక్ ప్రాజెక్ట్ కోకాపేట సమీపంలోని కొల్లూరు 2BHK హౌసింగ్ కాలనీకి సరిపడ త్రాగునీరు అందించేందుకు 285 కోట్లతో 18 కిలోమీటర్ల మేర 3000 మిల్లీమీటర్ల డయామీటర్ పైప్ లైన్ తెల్లపు జంక్షన్ నుంచి నల్లగండ్ల వరకు 3000 మిల్లీమీటర్ల డయామీటర్ పైప్ లైన్ పనులు చేపట్టారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో తగినంత నీటిని అందించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ ఈ మూడు ప్రధాన పనులను చేపట్టింది. ఇదిలా ఉండగా కొత్తగా ఏర్పాటు చేయన 17 ఎస్టీపీలు 376.5 ఎమ్మెల్డీ వ్యర్థాలను శుద్ధి చేయనున్నాయి. జిహెచ్ఎంసీ హెచ్ఎండీ అధికారులు చెబుతున్న వివరాలను బట్టి ఎత్తైన భవనాలకు అనుమతి ఇచ్చే ముందు నీటి సరఫరా, మురుగునీటి పారుదల మాత్రమే కాకుండా ట్రాఫిక్ అంచనా కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎత్తైన భవనాలకు అనుమతులు మంజూరైన చోట ట్రాఫిక్ రద్దీని సాగుగా చూపించి 50 అంతస్తులకు పైగా భవనాల నిర్మాణానికి అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు అధికారులు. భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను తీర్చేందుకే 1158 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద నిర్మిస్తున్న 10 ప్రాజెక్టులను ఏప్రిల్ 2022 నాటికి పూర్తి చేసేందుకు జిహెచ్ఎంసీ గడువు విధించింది. వాటిలో 4 సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లు ఐటీ కార్డాల్లో ఉన్నాయి. కాగా 2 నెలలు 21 ఎఫ్ఓబీలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తనఖా ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తానకా ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. కాగా యాక్సిడెంట్ కారణంగా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బోరింగ్ నుంచి పాలు లాంటి తెల్లటి నీళ్లు వస్తున్న ఘటన మహబూబాబాద్ రెడ్డి బజార్లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని చుట్టుపక్కల ప్రజలు వచ్చి వింతగా చూస్తున్నారు. వారం నుంచి ఇలాగే జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఎంతసేపు బోర్ కొట్టినా నీళ్లు తెల్లగానే వస్తున్నాయని తెలిపారు. నీటిని వాడుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలను ఆదుకుంటామని చెప్పిన వైసీపీ ప్రభుత్వ నిత్యావసర రేట్లను పెంచి సామాన్యుల నడి విరుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్నిటికీ పన్నులు పెంచి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ 3 ఏళ్ల పాలన రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని, జగన్ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ముస్లిం మహిళలను వేలానుకు పెట్టినట్టు ఆరోపణలున్న బుల్లీబాయ్ యాప్ వెనుక సూత్రధారి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లీబాయ్ను నడిపిస్తున్న 18 ఏళ్ల బాలిక శ్వేత సింగ్ ను ఉత్తరాఖండ్లోని ఉదమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వరకు స్థానిక కోర్టు ఆమెకు ట్రాన్సిట్ రిమాండ్ విధించడంతో ముంబైకి తరలించారు. ఆ యాప్లో 100 మంది వరకు ముస్లిం మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేయడమే కాకుండా వేలానికి పెట్టినట్టు పలు కేసులు నమోదయ్యాయి. దీనిపై జనవరి 1న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల విశాల్ కుమార్ జా ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్వేత సింగ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్కు చెందిన జియో అనే సోషల్ మీడియా స్నేహితుడి సూచనల మేరకు జెడ్ కల్సా 7 అనే నకిలీ ఖాతాను ఆమె తెరిచింది. ఈ ఖాతా ఆధారంగా బుల్లిబై యాప్లో కంటెంట్ పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. శ్వేత సింగ్ జా నిత్యం సంప్రదించుకునేవారని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఇదే తరహా భావాసాలం కలిగిన వారితో కలిసి వారు ఈ నేరానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను ఆమె అదే పనిగా పోస్ట్ చేయడమే కాకుండా జాడ్ కల్సా 07 పేరిట ట్విట్టర్ హ్యాండిల్ పేరిట సెలబ్రిటీల అభ్యంతరకర ఫోటోలను పోస్ట్ చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైతే
సిడిసి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తమ విచారణ నివేదికను సమర్పించారు. గతేడాది డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన MH17V5 హెలికాప్టర్ ప్రమాదంపై ట్రై సర్వీసెస్ విచారణ పూర్తి చేసింది. విచారణలో వెల్లడైన వివరాలతో కూడిన నివేదికను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సమర్పించారు అధికారులు. हेलीकाप्टर कूली प्रतिकूल वातावरण प्रधान कारण संबंधित वर्ग सूलूर नीचे वेलिंगटन को हेलीकाप्टर सीडीआर जनरल बिपिन रावत आय भार्य मधुलिका मो 12 मंदिर सायुध दलाल सिबंदी उ विचारण बृंदम अच्छा निवेदिक प्रकार MH17V5 चाफर को पैलट विंग कमांडर पृथ्वी सिंग चौहान प्रमादा के 8 निमशाल मुझे हेलीकाप्टर लैंड अतन हेलीकाप्टर तक एतक पैलट भू उपरीतल नीचे 600 అప్పటికే హెలికాప్టర్ను మేకలు కమ్మేయడం వల్ల దారి కనిపించలేదని తెలిపినట్లుగా తెలుస్తోంది. వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ రైల్వే లైన్ అనుసరిస్తూ హెలికాప్టర్ను పైలట్ చేస్తున్నాడని వెలింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో జనరల్ రావత్ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది. క్రాష్కు 8 నిమిషాల ముందు చివరి కమ్యూనికేషన్ రికార్డ్ చేయబడింది. హెలికాప్టర్ కూలిపోవడానికి ఎలాంటి ఇతర కారణాలు లేవని నివేదికలో వెల్లడించారు. మొబైల్ దగ్గర సంస్థ రిలయన్స్ జియో మరోసారి బాండ్ల విక్రయానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈసారి భారీ మొత్తంలో 5000 కోట్ల విలువైన రూపీ బాండ్లను విక్రయించనున్నట్లు సమాచారం. ఈ బాండ్ల మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు కాగా వాటిపై 6.20% విలువైన కూపన్స్ ఇవ్వనున్నట్లు ఓ కథనం వెలువడింది. బాండ్స్ ద్వారా సమీకరించిన నిధులను చెల్లింపులకు సంబంధించిన రీఫైనాన్స్ కు వినియోగించనుంది. జియో క్రితంసారి 2018లో బాండ్ మార్కెటింగ్ ను వినియోగించుకుంది. 2016లో వైర్లెస్ టెలికం మార్కెట్లోకి ప్రవేశించిన జియో చాలా వేగంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఓ పక్క మార్కెట్లోని అదనపు నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో జియో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. యాడాది భారత్లో 5G సేవలు అందించేందుకు జియో రంగం సిద్ధం చేస్తోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనుషులు ఎంత జాగృతగా ఉన్నప్పటికీ దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు చూస్తుంటే దొంగతనం ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు అనుకుంటున్నారా? అజాగృతగా ఉంటే ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఓ దొంగ రబ్బర్ బ్యాండ్ తో కార్ అద్దాలు పగలగొట్టి చోరులకు పాల్పడుతున్నారు. పార్కింగ్ లో ఉన్న కార్లో ఏవైనా విలువైన వస్తువులు ఉన్నట్లు కనబడితే రబ్బర్ బ్యాండ్ తో అద్దాలు పగలగొట్టి అందులోని వస్తువులను దోచుకుంటున్నాడు. పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు. అయితే జనాలకు దొంగతనాలపై అవగాహన కల్పించేందుకు దొంగతో రబ్బర్ బ్యాండ్ అద్దాలను పగలగొట్టే సన్నివేశాలను చిత్రీకరించారు. పార్కింగ్ లో కారును పార్క్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, కారులో విలువైన వస్తువులు ఉంచకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. టీమ్ ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టులో లుంగి ఎంగడి ఇచ్చిన క్యాచ్ ను పట్టి టెస్టులో 100 క్యాచ్లు పెట్టిన 4 భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే పంత్ కేవలం 20 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ దిగ్గజ మహేంద్ర సింగ్ ధోని 256 క్యాచ్లతో తొలి స్థానంలో నిలవగా మాజీ ఆటగాడు సైద్ కిర్మాణి 160 క్యాచ్లు, కిరణ్ మోరి 110 క్యాచ్లతో 2-3 స్థానాల్లో ఉన్నారు. కేవలం 26 టెస్టులోనే 100 డిస్మిసల్స్ నమోదు చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ చరిత్రకెక్కాడు. మాజీ క్రికెటర్ ధోని 36 టెస్టులో 100 డిస్మిసల్స్ నమోదు చేసి 2 స్థానంలో నిలిచాడు.